నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖకు చెందిన భూములను పరిరక్షించాలి అంటూ భక్తుల మనోభావాలను కాపాడే విధంగా శ్రీ కాళహస్త్రిలో బీజేపీ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు భోజనాలు చేస్తూ ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ దేవాదాయ భూములను కాపాడుకో తండ్రి అంటూ ఆయనకు హారతులు చేపట్టారు. దేవుడు భూములను కాపాడుకుందాం, దేవుడికి విరాళాలు ఇచ్చే వారి మనోభావాలను గౌరవిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవుళ్ల భూములకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రక్షణ లేదని పరిస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. వెంకన్న భూములు వేలంపై టీటీడీ తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని భూములు అన్నింటినీ రక్షించాలి అంటూ డిమాండ్ చేశారు. దేవుడు భూములు అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో భక్తులు దేవుడికి విరాళం ఇచ్చేందుకు ముందుకు రారని, వారి మనోభావాలను గౌరవిస్తూ దేవుడి భూములను ఆస్తులను దేవుడి కైంకర్యాలకు మాత్రమే వినియోగించాలని డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న భూముల మీద తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం, స్వాగతిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం భూముల మీద తీసుకున్న వేలం స్వాగతిస్తాం, స్వాగతిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న వేలం పాట నిర్ణయాన్ని స్వాగతిస్తాం, స్వాగతిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం వేలం పాటను రద్దు నిర్ణయిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం, స్వాగతిస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. వీటన్నిటి కూడా వేలం ద్వారా చేయడానికి ఫిబ్రవరి మాసంలో టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ దేవధర్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఎంపీ గారు అయినటువంటి జీవీఎల్ నరసింహరావు గారు, ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన కలయికలో పెద్ద నిరసన కార్యక్రమాలు కూడా గత వారం పాటు జరగడం జరిగింది. దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, మేము ఈ యొక్క నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నాం, వేలం పాట ద్వారా వేలాన్ని కూడా రద్దు చేస్తున్నామని చెప్పి తెలియజేయడం మేము స్వాగతిస్తున్నాం భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక సంస్థ ఏదంటే కలియుగదేవి వెంకటేశ్వర స్వామి. మరి అలాంటి వెంకటేశ్వర స్వామికి భక్తులే ఆయన కానుకలు కోట్లాది రూపాయలు చెల్లించే పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఈ నిర్ణయము ఈ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా విరుద్ధంగా ధర్మాదాయ దేవాదాయ శాఖకు సంబంధించి కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కావచ్చు, పూర్తి విరుద్ధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిర్ణయాలు తీసుకుంటుంది వైసీపీ ప్రభుత్వం. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు హిందూ ధార్మిక మండలి కూడా పూర్తిగా ఈ రాష్ట్రంలో అటు సింహాచలం అప్పన్న భూములు కావచ్చు, చూస్తే శ్రీశైలం జరిగినటువంటి కుంభకోణం డబ్బు కుంభకోణం టికెట్ల రూపంలో జరిగినటువంటి డబ్బు కుంభ కోట్లాది రూపాయల కుంభకోణాలు కావచ్చు, ఇంకా కూడా ఈ రాష్ట్రంలో దేవాలయ భూములన్నీ కూడా పరిరక్షించే విధంగా